మున్సిపల్ కమిషనర్ భారీగా అవినీతికి పాల్పడుతున్నాడంటూ దర్శి నగర పంచాయతీ కార్యాలయం ఎదుట టీడీపీ వైసీపీ వార్డు కౌన్సిలర్లు నిరసనకు దిగారు. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. కమిషనర్ మంజునాథ్ గౌడ్ కమిషన్లకు పాల్పడుతున్నాడంటూ నగర పంచాయతీ కార్యాలయం ఎదుట ప్లకార్లతో కౌన్సిలర్లు నిరసనకు దిగారు. అక్రమ వెంచర్లు, అక్రమ కట్టడాలు, చేపల చెరువులు ఏ ఒక్కటి వదలకుండా కమిషనర్ వత్తులకు పాల్పడుతుండటంతో దర్శి మున్సిపాలిటీకి భారీగా నష్టం వస్తుందని నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య మండిపడ్డారు. సచివాలయ సిబ్బంది ఒకరిని పంచాయతీ కార్యాలయంలో పనిచేయిస్తూ వారితో కమిషనర్ అక్రమ వసూలు చేస్తున్నాడంటూ వార్డు కౌన్సిలర్ వీసీ రెడ్డి ఘాటు విమర్శలు చేశాడు. పిల్లలు వేసుకునేటప్పుడే తీసుకెట్టాలా? అది రూల్లో ఉందా లేదా? పిల్లలు పెంచుకుని అమ్ముకునేటప్పుడు రూల్ ఉందా? పిల్లలు వేసుకునేటప్పుడు లీజ్ కట్టాలని ఉందా? ఇదొకటి మీ స్టేట్మెంట్ చెప్పండి సార్. మీరు ఆల్రెడీ డబ్బులు తీసుకుంటే ఊరు వెళ్ళిపోతారా ఉంటుంది? ఇందాక చెప్తుంటారు బాబు, మేము ఏమైనా పని అడిగితే హాస్పిటల్ నాకు వచ్చేటో పని చేయించుకోండి, రేపు ఊరు వెళ్ళిపోతారు పని చేసి వచ్చి తీసుకుని. మేము ఏమని అడిగాము? ఏమని అడిగాం సార్? మేము నేను అక్రమ బిల్లు చేశారా నాకు? అది కూడా నేను నిరూపించండి. నేను ఐదు చూపించండి ఒక్క బిల్లు నాకు అవినీతి బిల్లు చేసిన. నేను ఏమో మంచిది కొట్టించుకుంటా, చేయకపోతే వాడే కొట్టించుకోండి, నన్ను ఆరోపించుకోండి కొట్టించుకోండి. పాలగొట్టి కూడా మెయిన్ చేసిన బిల్డింగ్ కట్టారు, రెండు బిల్డింగ్ కట్టుకుంటున్నారు అదే స్థలంలో. మరి ఏం చేస్తున్నారు మీరు? పాలగొట్టి నాలుగు నెలలు అవుతుంది, నాలుగు నెలలు ఏం చేస్తున్నారు? ఒక వెంచర్ కదా, అన్ని వెంచర్లు అట్నే ఉన్నాయి. ఇంకా నచ్చిన వెంచర్లలో మీరు బోర్డులో పెడుతున్నారు. ఇప్పుడు తీసుకుంటారు, ఇప్పటికి నాలుగు నెలలు మీటింగ్ ప్రతి మీటింగ్ అడుగుతానే ఉన్నారు, తీసుకుంటాం అంటేనే ఉన్నారు, కానీ దానికి చర్య లేదు. మీటింగ్ సర్వసర్వ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మేము నా ఐదు ఆరు నెలల నుంచి కొచ్చిన్ చేస్తాను, అనాథరేరు వెంచర్ వేస్తానే ఉన్నారు, వాటి మీద యాక్షన్ తీసుకోమంటే ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. కమిషనర్ గారు యాక్షన్ తీసుకోవట్లేదు. ప్లస్ కోమటగుంట చెరువు దాని మీద కూడా పని కట్టాల్సిన దాన్ని కట్టనీయకుండా కమిషన్ తీసుకున్నాడని చెప్పేసి ఒక అపరాధం ఉంది ఆయన మీద, దాన్ని కూడా నిరూపించమని చెప్పాము. ఆల్రెడీ ఆరు నెలల క్రితమే కట్టాల్సింది, అది కట్టకుండా వన్ ఇయర్ కట్టనీయకుండా దాదాపు 16 లక్షలు మున్సిపాలిటీకి వెళ్ళాల్సి వస్తుంది. రెండోది వెంచర్లకు కూడా అనాథరైజ్ వెంచర్లు వేసి కట్టినటువంటి బిల్డింగ్ సచివాలయం బిల్డింగ్లు కానివ్వండి, ఏ బిల్డింగ్లు అయినా సరే ఆ రూల్స్ ప్రకారం కట్టినటువంటి వెంచర్లు వేసినట్టు వాటి వల్ల మా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, మా మున్సిపాలిటీ కూడా ఆదాయం వస్తుంది, దానికోసం అని చెప్పి మేము ఈ పోరాటం చేస్తున్నాం. ఊర్లో ప్రధానంగా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారు, దానికి సైడ్ డ్రైన్ లేదు, అక్కడ లిఫ్ట్ పెడుతున్నారు సార్, అక్కడ డ్రైనేజ్ కూడా పోదు, కొంచెం ఇబ్బందిగా ఉంది, కనీసం దాని గురించి చర్యలు తీసుకోండి సార్ అంటే లేదు. నేను వాళ్ళకి నోటీసులు ఇచ్చాను, నోటీసులు ఇచ్చాను, గత 3 నెలల నుంచి ఇదే సమాధానం చెప్తాను, తప్పించింది ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. ఇంకా ప్రధానంగా ఉన్నటువంటి సుంద్రపాలెం చేపల చెరువులో డిపాజిట్ పోను ఫస్ట్లో ఎప్పుడో చేపలు పిల్లలు వేసినప్పుడు తీసుకోవాల్సిన రెంట్ లీజ్ కూడా ఈ రోజు వాళ్ళతో కట్టించుకోకుండా అతను లాలూచి పడి వాళ్ళ దగ్గర నుంచి 10 లక్షలు డబ్బులు తీసుకొని ఈ రోజు కూడా మున్సిపాలిటీ ఆదాయాన్ని కూడా గండి కొడుతూ ఉన్నాడు. ఎక్కడో సచివాలయంలో పనిచేసిన ఒక సర్వేయర్ని తీసుకొని ఇతను కలెక్షన్ ఏజెంట్గా పెట్టుకొని సచివాలయ ఉద్యోగి, సచివాలయ సర్వేయర్ అంటే ఎక్కడో సచివాలయం వర్క్ చేయాలి. నేను పర్సనల్గా పెట్టుకున్నానని చెప్పేసి అతన్ని కలెక్షన్ ఏజెంట్గా పెట్టుకొని ఎక్కడ స్లాబ్ పడితే అక్కడ 1 లక్ష రూపాయలు వసూలు చేస్తున్నాను ప్రతి బిల్డింగ్కి. దయచేసి ఈ అవినీతి కమిషనర్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా తొలగించి మా దర్శి నగర మున్సిపాలిటీని కాపాడాల్సిందిగా కోరుతున్నాను.